రైట్ ఇటు కేసు నేను నాని టీడీపీ నుంచి పార్టీ మారి బీజేపీలోకి వెళ్ళొచ్చో లేక వైసీపీకి వెళ్ళొచ్చో ఒక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటు విష్ణుకుమార్ రాజు అండ్ రఘురామ కృష్ణరాజు ఇంకో ఎక్స్ఎంఎల్ఏ ఫ్రమ్ క్షత్రియ కమ్యూనిటీ అంటూ జనసేన పార్టీలో జాయిన్ అవుతారు. ఇంకా చాలామంది రాయలసీమ నుంచి కూడా టీడీపీలోకి రావచ్చు, అటు జనసేన పార్టీలో కూడా జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద జనసేన వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అంటున్నారు. ఇటు జనసేన అధినేత కూడా ప్రత్యేకంగా సర్వేలు చేయించుకుంటున్నారు పార్టీ పరిస్థితి గురించి. అట్లాగే ఏ నాయకులను ఆయన ఇన్వైట్ చేయబోతున్నారు, ఒకవేళ తీసుకుంటే జన సైనికులు కానీ జనసేన ముఖ్య నేతలు యాక్సెప్ట్ చేస్తారా? ఇదే ప్రశ్న చాలామంది మదిలో మెదులుతున్న ప్రశ్న. మనతో మాట్లాడడానికి జనసేన వీర మహిళ రాయపాటి అరుణ ఫ్రమ్ ఒంగోల్ లైవ్లో సిద్ధంగా ఒకసారి మాట్లాడదాం. అంతా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అరుణ గారు నమస్తే అమ్మా. అరుణ్ గారు మీ వాయిస్ ఒక్కసారి. మాట్లాడమ్మా ఒక్కసారి. హలో నమస్తే సార్. రైట్ మా అరుణ్ గారు, ఏంటి చాప కింద నీరులాగా మీ అధినేత చాలా రాజకీయాలు చేస్తున్నారనేసి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, ఎంతవరకు నిజం? నిజంగా జనసేన ఆ స్టెప్ ఉందా, ఆ స్పీడ్ స్టెప్ కనిపిస్తుందా? అక్షర సత్యం సార్, మా నాయకుడు గత రోడ్లు విషయంలో మాట్లాడని బయటకు వచ్చినప్పుడు ఆ విషయం క్లియర్ గా చెప్పారు. ఇక నుంచి నేను రాజకీయం మొదలు పెడతాను కంపల్సరీగా అని చెప్పేసి ఆయన మాటకు అర్థం అదే. ఒకళ్ళు ఇద్దరు కాదు, చాలా మంది పెద్ద పెద్ద నేతలే ఎవరైతే ప్రస్తుతం ప్రభుత్వంతో విసిగిపోయి ఉన్నారో, ప్రభుత్వంలో పదవుల్లో ఉన్న నాయకులే కొంతమంది, అలాగే గతంలో అలాగే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నుంచి ఇంకా లాభం లేదు, టీడీపీ పార్టీకి భవిష్యత్తు లేదు అని చెప్పేసి వాళ్ళ రాజకీయ కెరీర్ని వెతుక్కోవడం కోసం ప్రతి ఒక్కళ్ళ చూపు ప్రస్తుతం జనసేన వైపే ఉంది. జనసేన తప్ప రాష్ట్రంలో మరొక ప్రత్యామ్నాయం లేదు. అది ప్రజల నుంచి ప్రజలకి సమస్యల్లోంచి బయటపడడానికి ప్రజలకైనా నాయకులకైనా ప్రస్తుతం ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం జనసేన మాత్రమే. చాలా మంది నాయకులు జనసేన వైపు చూస్తున్నారు అనేది అక్షర సత్యం. అది అంటే నిన్నటి రోజు గ్రంథి శ్రీనివాస్ మరొక కామెంట్ కూడా మీరు చూసే ఉంటారమ్మా, రెండేళ్ళకి ఒకసారి వస్తాడు, రెండు మీటింగ్లు పెడతారు, రోడ్లు వేయటం అంటే కొంచెం మట్టి జల్లేసి కటింగ్లు ఇవ్వటమా అంటూ ఆయన కామెంట్ చేశారు. రైట్, మీ అధినేత మీద కామెంట్ చేసినందుకు గిఫ్ట్గా ఆయనకి మంత్రి పదవి కూడా రాబోతుందని ఒక వినికిడి మొత్తం మీద. ఏంటి ఇలాంటి కామెంట్లు ముందు ముందు ఎటు ఏ విధంగా తీసుకోబోతారు? పవన్ కళ్యాణ్ గారి గురించే కామెంట్ చేయడానికి వచ్చిన పలానా గ్రంథి శ్రీనివాస్ గారు లేదా పలానా పెద్ద నాయకులంతా ప్రజా సమస్యల గురించి ఎప్పుడు బయటకు రాలేదు సార్ ఈ 2.5 సంవత్సరాలు. ఒక్క నాయకుని చూసారా? ఒక ఉద్యోగాల విషయంలో కానీ, ఒక ఇప్పుడు పవర్ బిల్స్ పెరుగుతున్న ధరల విషయంలో కానీ, ఒక ఇసుక విషయంలో కానీ, ఇంకే వాట్ ఎవర్ ఏ సమస్యలు రాజధాని విషయంలో కానీ ఒక్క నాయకుడైనా అధికారం చేతికి వచ్చిన తర్వాత బయటకు వచ్చాడా? కేవలం రాష్ట్రంలో బయటకు వస్తుంది ఎప్పుడంటే అధికారంలో ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి మాత్రమే వస్తున్నారు. వాళ్ళు అధినాయకుడు అంటే భయం చొప్పును, భక్తి చొప్పును, లేదా పదవి మీద మోజుతోనో తెలియదు, కేవలం కళ్యాణ్ గారిని విమర్శించడానికి మాత్రమే వస్తారు. రాష్ట్రంలో ఏ సమస్య అయినా రానివ్వండి, వాళ్ళ సమస్యకి ప్రజలు ఎప్పుడు ప్రశ్నించినా, ప్రతిపక్షాలు ఎప్పుడు ప్రశ్నించినా వాళ్ళ సమస్యకు సమాధానం చెప్పరు. కేవలం కళ్యాణ్ గారి గురించి, వ్యక్తిగత జీవితం గురించి, ఆయన తోలనాడడానికి మాత్రమే బయటకు వస్తారు. 2.5 సంవత్సరంగా ప్రజలందరూ ఇదే చూస్తున్నారు. నువ్వు ఏ సమస్య గురించి అయినా మీరు మాట్లాడండి, ఆయన కేవలం వాళ్ళు వచ్చేసి కళ్యాణ్ గారి పెళ్లిళ్ళు అంటారు, కళ్యాణ్ గారి సినిమాలు అంటారు, కళ్యాణ్ గారి బెనిఫిట్స్ టికెట్లు అంటారు, కళ్యాణ్ గారి ఇంకో సమస్యలు ఏమైనా ఇంకో వాళ్ళే కొత్తగా క్రియేట్ చేసి మరీ తీసుకొచ్చి మీడియా ముందు అలా వదిలేసి వెళ్తారు. అది ఇంకా పిచ్చి గుంపు అంతా సర్క్యులేట్ చేస్తా ఉంటారు దాన్ని. అంతే, సమస్యల గురించి ఎప్పుడు నాయకులు బయటకు రాలి, కళ్యాణ్ గారి గురించే బయటకు వస్తారు. 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చినా, 2 నెలలకు ఒకసారి వచ్చినా కళ్యాణ్ గారు వచ్చింది కేవలం ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి, వాళ్ళ సమస్యల పరిష్కారానికి మాత్రమే బయటకు వచ్చారు. ఆయన సొంతానికి రాలేదు, ఆయన పార్టీ గురించి రాలేదు, ఆయన అధికారం గురించి రాలేదు.